హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. జేఈఈ 2024 జాన్ సెషన్కి వచ్చేసి అంటే సెషన్ వన్కి సంబంధించి అన్ని షిఫ్ట్లకు సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అయితే ఎన్టీఐ అఫీషియల్గానే రిలీజ్ చేసింది. సో నిన్నటి వరకు అయితే మనకి 27th మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లు ఉన్నటువంటి రెండు షిఫ్ట్ల వరకు మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బట్ ఇప్పుడు పొద్దున అన్ని షిఫ్ట్లకి ఫిబ్రవరి 1st వరకు ఉన్నటువంటి ఎగ్జామ్స్ సంబంధించిన అన్ని షిఫ్ట్లకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు ఎన్టీఐ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాయన్నమాట. ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. ఎవరైతే ఇంకా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోలేదో, మీరు ఆల్రెడీ ఎగ్జామ్ సిటీస్ తెలుసు, ఏ రోజున ఎగ్జామ్ జరగబోతుంది మీకు అనేది మీకు ఆల్రెడీ అవగాహన ఉంది కాబట్టి. సో ఇంకా తెలుసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా ఇప్పుడైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్. సో ఇక్కడ చూస్తే ఇదన్నమాట మనకి, చూడండి జేఈఈ మెయిన్ 2024 డౌన్లోడ్ ద అడ్మిట్ కార్డ్ ఫర్ ది, ఇక్కడ స్క్రాల్ అవుతుంది చూడండి, స్క్రాల్ డౌన్ అవుతుంది. ఫర్ ద బిఈ బీటెక్ ఎగ్జామ్ షెడ్యూల్డ్ బిట్వీన్ 27th Jan 2024 టు 1st February ఓన్లీ, ఓకేనా. సో జేఈఈ మెయిన్ 2024 అడ్మిట్ కార్డ్స్ కోసం క్లిక్ చేయడానికి, సో ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు మీ అప్లికేషన్ నెంబరు అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కోర్స్ బిఈ బీటెక్ అనేది అక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది అడ్మిట్ కార్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ తెలుసు మీకు. ఈ సెల్ఫ్ డిక్లరేషన్కి సంబంధించి అడ్మిట్ కార్డ్లో ఉన్నటువంటి మీకు అడ్మిట్ కార్డ్లో ఉన్నటువంటి ఫోటో ఏదైతే ఉందో అదే ఫోటోని, అలాంటి ఫోటోని మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఏది డిక్లరేషన్ దాంట్లో ఫోటో పేస్ట్ చేసిన తర్వాత అక్కడ మీరు లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ లెఫ్ట్ హ్యాండ్ తమ్ముని అక్కడ దాని పక్కనే లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ ఉంటుంది అక్కడ వేయండి. అండ్ దాని పక్కన సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉంటుంది వై ఎగ్జామినేషన్ హాల్, ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ దగ్గరలో ఆయన ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది సెల్ఫ్ డిక్లరేషన్ అవుతుంది. అలాగే నానాధార వెరిఫికేషన్ స్టూడెంట్స్ ఉంటారు, నానాధార వెరిఫికేషన్ స్టూడెంట్స్ కూడా ఈ అడ్మిట్ కార్డులో లాస్ట్ పేజీ ఉంటుంది అనమాట. లాస్ట్ పేజీని అది ఫిల్అప్ చేసి వాళ్ళకి అక్కడ సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకోండి. మరి ఇక్కడ చూసే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఖచ్చితంగా కలర్ ప్రింటే డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. సో కలర్ ప్రింట్ మాత్రమే తీసుకొని వెళ్ళండి. అక్కడికి కలర్ ప్రింట్ అనేది స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ఐడి ప్రూఫ్ అనేది మీకు కాలేజ్ ఐడి కూడా అలౌ చేస్తున్నారు, కాలేజ్ ఐడి అండ్ అలాగే మీ యొక్క ఏదైతే ఆధార్ ఉందో ఆధార్ ఒరిజినల్ ఉండాలి. కలర్ జిరాక్స్ తీసుకొని లామినేషన్ తీసుకొని వెళ్ళిపోండి. సో అది ఆధారు అండ్ ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ ఉన్నా సరే అండ్ ఫాదర్ నేమ్ తప్పున్నా ఇంటి పేరు తప్పున్నా ఇవేమి ఇష్యూస్ కావన్నమాట, మీరు ఆధార్ అప్డేట్ చేయించుకుంటామని చెప్పండి. జస్ట్ ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ కోసం అనమాట. అండ్ అలా హాల్ టికెట్ కూడా మర్చిపోకుండా మీరు అడ్మిట్ కార్డు కూడా ఫోల్డ్ చేసి తీసుకెళ్ళకండి. అవసరమైతే ఏదన్నా ఒక బుక్లో పెట్టుకుని వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా బుక్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరైనా రిలేటివ్స్ వస్తారు కదా పక్కన వాళ్ళకి ఇచ్చేసి మీ అడ్మిట్ కార్డు తీసుకెళ్ళండి అనమాట. ఫోల్డబుల్ చేస్తే ఆ క్యూఆర్ కోడ్లు కానీ స్కానర్స్ కానీ పనిచేయకపోతే సో ఇబ్బంది అయ్యేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అండ్ అలాగే టెన్షన్ పడకండి, వీక్ వన్ అండ్ ఐ విషింగ్ వెరీ ఆల్ ద బెస్ట్. సో చాలామంది మీరు కష్టపడుతున్నారు, చాలా కష్టపడి ఈ ఎగ్జామ్ కోసం 2 సంవత్సరాల నుంచి అయితే వెయిట్ చేస్తున్నారు. కొంతమంది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరూ కూడా ఒకటే మైండ్లో పెట్టుకోండి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బీ ఫోకస్ ఆన్ యువర్ క్వశ్చన్ పేపర్ అంతే. సో మీరు ఎన్ని చేయాలి అనేది అయితే ముందే ఫిక్స్ అవ్వకండి. అండ్ దేంతో స్టార్ట్ చేయాలనేది కూడా తర్జన భర్జన అవుద్దనమాట. సో మీకు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినా సో ఈజీ అనిపించేటువంటి సబ్జెక్ట్ని అయితే ఒకసారి, మరి ఈజీ ఎలా అనిపిస్తుంది సార్ అంటే ఒకసారి మీ క్వశ్చన్స్ అన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని ఒక జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుంది అన్ని ఒకసారి మనం చూసుకోవడానికి. 5 మినిట్స్ జస్ట్ 5 పైన మనం చదవడి అక్కడ చేయట్లేదు కదా, జస్ట్ చూస్తున్నాం అనమాట. చూసి అన్ని చూసిన తర్వాత అప్పుడు ఒక ఐడియా రండి, అప్పుడు ఏ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలో స్టార్ట్ చేసుకొని మీరు వచ్చిన క్వశ్చన్లు వచ్చినట్లు అది ఆన్సర్ అయితే పెట్టడానికి ట్రై చేయండి, ఓకేనా. సో టైం అయితే చూసుకోండి, ఎలాంటి కంగారు పడకండి. ఈ సిస్టమ్ యొక్క ఇష్యూస్ ఏమైనా వస్తే మాత్రం డెఫినెట్గా అక్కడ ఇన్విజిలేటర్కి అయితే మీ హ్యాండ్ రైజ్ చేసి మీ ప్రాబ్లం అయితే వాళ్ళకి చెప్పండి. మీకు ఎక్కడైతే సిస్టమ్ ల్యాగ్ అయ్యి ఆగిపోయిందో మళ్ళీ మీరు అది స్టార్ట్ అయిన తర్వాత అదే టైం నుంచి స్టార్ట్ అవుతుంది. సో మీరేమి టైం వేస్ట్ అవుతుందని మాత్రం వర్రీ అవ్వకండి, ఓకేనా. సో ఇదనమాట. అండ్ అలాగే పక్కన వాళ్ళతో డిస్కస్ చేయకండి పేపర్ల పైన. మీకు ఎన్ని ఆన్సర్ షీట్లు కావాలంటే అన్ని ఆన్సర్ షీట్లు ఇస్తారు. ప్రతి ఆన్సర్ షీట్ పైన మీ యొక్క అప్లికేషన్ నెంబరు అండ్ అలాగే మీ పేరు కూడా రాయండి. వచ్చేటప్పుడు ఆన్సర్ షీట్లు అండ్ ప్లస్ మీరు తీసుకెళ్ళిన డిక్లరేషన్ ఫామ్ అన్నీ కూడా ఆ బాక్స్లో ఏదైతే అక్కడ డ్రాప్ బాక్స్ ఉంటుందో డ్రాప్ బాక్స్లో వేసేసి వచ్చేయండి. ఇక వచ్చిన తర్వాత ఐపీకి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనమాట. సో ఇది, సో మీరైతే బీ బ్రేవ్ అండ్ బీ కేర్ఫుల్ అండ్ డోంట్ వరీ బీ కాన్ఫిడెంట్. ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ సక్సెస్ ఫర్ ఆల్ జేఈఈ మెయిన్ సెషన్ ఆన్ ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.